మా పేరు ఎల్లిశెట్టి వెంకటేష్. మా విలేజ్ మాధవన్పల్లి. మా మండలం అమరాబాద్ మండలం. గువ్వలబాలరాజు అనే వ్యక్తి ఈ అచ్చంపేట తాలూకాలో గెలవకుంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఎంత దారుణంగా బాధపడాల్సిందంటే అంత దారుణంగా బాధపడాల్సిందిగా ఉంటున్నాం. కాబట్టి ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ, సాది ముబారక్ కానీ, దళిత బంధు కానీ, రైతు బీమా కానీ ఇట్లాంటి పథకాలు, కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు ఈరోజు రాష్ట్రంలో నలుమూలల రైతాంగానికి, విద్యార్థులకు, యువతకు ఈరోజు చేస్తున్నటువంటి పనులను ఆదర్శంగా తీసుకొని మనం ఈరోజు గువ్వలబాలరాజు అన్నకు ఖచ్చితంగా 25,000 మెజార్టీతో అచ్చంపేటలో గెలవబోతున్నాడు. మనం ఈరోజు గిట్లా బాలరాజు అన్నను ఖచ్చితంగా మంత్రిగా తీసుకొని వస్తారని చెప్పేసి ఆశతో ఉన్నారు ఈరోజు అచ్చంపేట తాలూకాలో. మనమందరం కూడా ఏకతాటి మీద ఉండి ఎంతోమంది మా విద్యార్థి యువకులం అందరం కూడా కలిసికట్టుగా నడుము బిగించి పనిచేస్తూ ఉన్నారు ఈరోజు బాలరాజు అన్న కోసం. ఈరోజు బాలరాజు అన్న కోసం కలిసికట్టుగా పనిచేస్తున్నప్పటి నుంచి చూస్తే విద్యార్థి ఉద్యమ కాలం నుంచి 2000 నుంచి ఈనాటి వరకు కూడా బాలరాజు అన్న వెన్నంటే ఉన్నారు. ఈరోజు ఈ అచ్చంపేట తెలంగాణలో అచ్చంపేట ప్రజలంతా మమేకమై అత్యధికంగా మెజార్టీతో గెలవబోతున్నాడు బాలరాజు అన్న విషయాన్ని మర్చిపోకూడదన్న విషయాన్ని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు దళిత బంధు కానీ, గిరిజన బంధు కానీ, బీసీలు వెనుకబడినటువంటి బీసీలను ప్రతి ఒక్క గడపందడుతున్నాడు బాలరాజు అన్న. ఎస్సీ ఎస్టీ బీసీలను ఈరోజు కొన్ని కాంగ్రెస్ పార్టీలో బీసీలను గణమ దాటి తరిమిన రోజులున్నాయి. ఈరోజు బాలరాజు అన్న వచ్చి మళ్ళా నా బీసీలు కావాలి, నా ఎస్సీలు కావాలి, దళితులు కావాలి, ప్రతి ఒక్కరు కావాలి, మైనార్టీలు కావాలన్న విషయాన్ని మళ్ళా ఈరోజు ప్రజలకు చొచ్చుకెళ్ళిపోతున్నాడు. ఖచ్చితంగా 25,000 మెజార్టీతో అచ్చంపేటలో గెలవబోతున్నాడు. ఈరోజు 9 నవంబర్ నాడు ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి, టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి గెలవబోతున్నాడు. కాబట్టి 3 డిసెంబర్ నాడు మీరు చూడబోతున్నారు మనం దానికి నిదర్శనం అని చెప్పేసి విజ్ఞప్తి.